ప్రకారము మా రుణములను క్షమించుము. ఫర్గివ్ అస్ యాజ్ వి ఫర్గివ్ దోస్ హు సిన్ అగేన్స్ట్ అస్. అంటే ఇండైరెక్ట్గా ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మేము ఇతరులను క్షమించినట్లుగా మమ్మల్ని క్షమించు ప్రభువా అని అడుగుతుంటే, మేము ఇతరులను క్షమించకపోతే మమ్మల్ని క్షమించొద్దయ్యా అని అంతేనా కాదా? అర్థమవుతుందండి. చాలాసార్లు దేవా నువ్వు మాత్రం నన్ను అన్ని క్షమించేయాలి, ఏది పెట్టుకోవద్దే మనసులో ఎప్పుడైనా అనుకున్నారండి? అలా ప్రార్థన చేసినప్పుడు ఏమైనా అడగాలంటే, ప్రభా చాలా తప్పులు చేశాను కానీ ఏది పెట్టుకోవద్దు, కొంచెం మనసులో నేను పాపినయ్యా నన్ను క్షమించు, నువ్వు చాలా ప్రేమ కలిగిన దేవుడు, చాలా దయ ఉంది, వాత్సల్యత ఉంది, కరుణ ఉంది, కృప ఉంది, నన్ను అసలు అన్నీ మర్చిపోనైనా నన్ను ఆశీర్వదించని అడుగుతాం. ఎవరైనా మనకి ఇబ్బంది బాధ కలగజేస్తే సంవత్సరాలు దొర్లుతున్న మెమరీలు మాత్రం ఫ్రెష్గా ఉంటాయి, అవునా కాదా? నిన్నే జరిగినట్టు ఉంటుంది, 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అంటే ఏమవుతుందంటే క్షమించలేదన్నమాట. లోకి బరువులు మోసుకుంటా వెళ్ళొద్దు, మనం బరువులన్నీ వదిలేసి లైట్గా వెళ్దాం. హల్లెలూయా. ఆకాశంలోకి ఎగరాలంటే పెద్ద పెద్ద బండరాలు పెట్టుకుంటే ఆకాశంలోకి ఎగరగలరా అండి? పెద్ద పెద్ద బండరాలు కట్టుకుంటే కనురెప్ప పాటులో మనం దేవునితో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామంట రాకడొస్తే. క్షమించలేకుండా కోపము, ద్వేషము, అసూయ, పగ ఇవన్నీ పెట్టుకుంటే అవన్నీ బండరాలు లాంటివి, నువ్వు కొంచెం కూడా ఎగరలేవు. నువ్వు హార్డ్లీ భూమి నుండి నువ్వు ఎగరగలిగినంత ఎత్తుకు కూడా ఎగరలేవు, ఇక్కడే ఉండిపోతావు. అర్థమవుతుందండి. అందుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు తక్కువ లగేజ్ తీసుకెళ్తే బాగా జరుగుతుందంట ప్రయాణం. దేవుని రాజ్య పౌరులుగా బాగా బ్రతకాలంటే నువ్వు చాలా ఆత్మీయంగా హైట్స్కి వెళ్ళాలంటే, చూడండి అందరికీ ఉన్నతమైన స్థితికి ఎదగాలని ప్రతి ఒక్కరి ఆశ. ప్రభువా హై, లెట్ మీ టేక్ మీ హైయర్ హైయర్ హైయర్, పైకి తీసుకెళ్ళయ్యా పైకి తీసుకెళ్ళయ్యా, ఆర్థికంగా పైకి తీసుకెళ్ళు, ఉద్యోగంలో పైకి తీసుకెళ్ళు, ప్రమోషన్స్ ఇవ్వు, మా కుటుంబాన్ని పైకి తీసుకెళ్ళు, ఆశీర్వదించు, ఆత్మీయంగా మమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలంటే గాడ్ వాంట్స్ టు టేక్ యూ టు హైయర్ ప్లేసెస్. దేవుడు ఎత్తులకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాడు, కానీ నువ్వు బరువులు మోసుకుంటే ఎక్కడున్నావు అక్కడే ఉంటావు, ఒక్క మెట్టు కూడా ఎక్కలేవు. హల్లెలూయా. ఎత్తుకు ఎదగాలంటే, ఎత్తుకు ఎగరాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ జీరో వెయిట్. ఎక్స్ట్రా బరువులు ఏమీ ఉండకూడదు. ఫర్గివ్ అండ్ యూ షాల్ బి ఫర్గివెన్.